पश्चिम गोदावरी जिला देंदुलूर मंडल में सुमार 13,000 एकराल शिवार भूमुलकु पूर्ति स्थायिलो नीटिनि अंदिस्तामनि एम्मेल्ये कोटारु अब्बय चौधरी अन्नारु। पोलवरं कुडिकालव नुंचि वस्तुन्न नीटिनि कोव्वालि आयकट्टुकु तरलिंचिन जिला कलेक्टर कार्तिकेय मिश्रा एस्पी राहुल देव शर्मतो कलिसि पनुलनु परिशीलिंचारु। అనంతరం ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం లోపు పూర్తవుతుందని తెలిపారు। దీంతో 8 నెలల పాటు నిరంతరంగా నీరు వస్తుంది। అదే విధంగా పోలవరం కుడి కాలువ 67 కిలోమీటర్లో ఉండగా నంబర్ 9 ఛానల్ వద్ద ఏలూరు గోదావరి కాలువకు కలపడం వల్ల దాదాపు 5 గ్రామాలకు నీటిని పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు। దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి। ఎప్పుడు కూడా ఇది టైలండ్ కాబట్టి టైలండ్ ఇబ్బందులు ఉన్నాయి అనే అదే మాట నేను చెప్పలేను। దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి అని చెప్పి పెద్దలు ఎన్సీ గారితో ఎస్సీ గారితో మాట్లాడినప్పుడు ఒక ఇంజనీరింగ్ లెవెల్ డిపార్ట్మెంట్ లెవెల్ మీటింగ్ పెడదాం। ఈ మీటింగ్లో దీన్ని ఏ విధంగా పరిష్కరించగలుగుతామో ప్రపోజల్ తయారు చేపించి చూద్దాము అని చెప్పి కూర్చున్నప్పుడు ఒక రిటైర్డ్ ఇంజనీర్ గారు వచ్చి అన్న అక్కడ టైలండ్ ఉండటం వల్ల కష్టాలు ఎందుకంటే ఈరోజు కృష్ణా నాగార్జున సాగర్ నుంచి మనం సుమారు 1400 అక్కడ వదిలిచ్చినా కూడా మాక్సిమం కెపాసిటీ 13 అయినా 1400 వదిలిచ్చినా సరే ఇక్కడికి వచ్చేసరికి 100 కూడా రాని పరిస్థితి। ఇటు గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తి లెవెల్ వాటర్ 1100 1150 వదిలిచ్చి ఓవరాల్గా మానిటర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చేసరికి 70 80 కూడా వచ్చే పరిస్థితి। ఈ విధంగా అదేవిధంగా ఇప్పుడు పోలవరం రైట్ వెయిన్ కెనాల్ ఉన్నప్పటికీ కూడా కృష్ణాలో కనుక వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటేనే పోలవరం నుంచి మనము పట్టిసీమ ద్వారా అక్కడికి మనం వాటర్ పంపించగలిగిన పరిస్థితి కాబట్టి అన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటం వర్షం కూడా రాకపోవడం 20 రోజులుగా వర్షాలు లేకపోవడం దెందులూరు నియోజకవర్గంలో రైతాంగం టైలండ్లో ఉండి ఇబ్బంది పడుతుంది।